పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఇంతవరకు నీ రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీకు ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి, నీతో సమయం గడపడానికి నీవు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించి నీ రక్తములో కడిగి మమ్మలను శుద్ధి చేయమని, హిమము కంటే తెల్లగా మా హృదయాలను పవిత్రపరచమని వేడుకుంటున్నాము. నాయన, మా ఎడల నీవు చూపుతున్న కృపను కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో మేము పాటలు పాడుతూ నిన్ను స్తుతిస్తుండగా, మా స్తుతులపై ఆసీనుడవు కమ్మని వాక్యాన్ని ధ్యానిస్తుండగా, మాతో మాట్లాడమని, నీ సన్నిధిని మేము అనుభవించుటకు కృపచూపమని, మహిమ ఘనత ప్రభావములను నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా, నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నిలో మునిగి తెలక, నా వల్ల కాదయ్యా నిన్ను వేడియుండుట. బందీనైపోయా నిలో మునిగి తెలక, నా వల్ల కాదయ్యా నిన్ను వేడియుండుట. యేసయ్యా, నను వీడని నీ ప్రేమను, ఎడమాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నను వీడని నీ ప్రేమను, ఎడమాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నిలో మునిగి తెలక, నా వల్ల కాదయ్యా నిన్ను వేడియుండుట. బందీనైపోయా నిలో మునిగి తెలక, నా వల్ల కాదయ్యా నిన్ను వేడియుండుట. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమపరతును. బందీనైపోయా నిలో మునిగి తెలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నిలో మునిగి తెలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. నిలో మునిగి తెలక నే విడుదలనే పొంద, నిలో మునిగి తెలక నేను పొంగిపోయా. నిలో మునిగి తేలాక నే జీవమునే పొంద, నిలో మునిగి తేలాక నే బందీనైపోయా. నిలో మునిగి తేలాక నే విడుదలనే పొంద, నిలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నిలో మునిగి తేలాక నే జీవమునే పొంద, నిలో మునిగి తేలాక నే బందీనైపోయా. యేసయ్యా. హల్లెలూయా.
మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యురనే కాను ఆ ప్రేమకు వెలగట్టలేను, ఆ ప్రేమను ఆరాధించదను. నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును, నా జీవితమంతా ఆరాధించదను. నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును, నా జీవితమంతా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యురనే కాను ఆ ప్రేమకు వెలగట్టలేను, ఆ ప్రేమను. నెమ్మది లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మది లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆగోర శిల్వలోన మరణించావు. దాసత్వము నందే పడియున్న నన్ను నీ కుమారునిగా హెచ్చించావు. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలగట్టలేను, ఆ ప్రేమను. మార్పు లేని బ్రతుకులో మలినమైన మనసుతో నేను తూలనాడి దూషించింది నిన్నేగా. మార్పు లేని బ్రతుకులో మలినమైన మనస్సుతో నేను తూలనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే సయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలగట్టలేను, ఆ ప్రేమను ఆరాధించదను. నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును, నా జీవితమంతా ఆరాధించదను. నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును, నా జీవితమంతా. హల్లెలూయా. యేసు రాజానికే ఈ స్తుతి ఆరాధనా, నా యేసు రాజానికే నా స్తుతి సంకీర్తన. ఆరాధనా స్తుతి ఆరాధనా సంకీర్తనా స్తుతి స్తోత్రార్పణ. ఆరాధనా స్తుతి ఆరాధనా సంకీర్తనా స్తుతి స్తోత్రార్పణ. యేసు రాజానికే ఈ స్తుతి ఆరాధనా, నా యేసు రాజానికే నా స్తుతి సంకీర్తన. నీ మాటలో కరుణ, నీ చూపులో ఆదరణ, నీ ప్రేమలో రక్షణ, నీ కుడి చేతిలో దీవెన. నీ మాటలో కరుణ, నీ చూపులో ఆదరణ, నీ ప్రేమలో రక్షణ, నీ కుడి చేతిలో దీవెన.
స్తోత్రార్పణ ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ యేసు రాజానికే ఈ స్తుతి ఆరాధన నా యేసు రాజానికే నా స్తుతి సంకీర్తన జనములలోనే వెళ్ళిన అగ్నిలో నడచిన సుడిగాలులే ఎదురైన పెను తుఫానైన చెలరేగిన జలములలోనే వెళ్ళిన అగ్నిలో నడచిన సుడిగాలులే ఎదురైన పెను తుఫానే చెలరేగిన నీ నామమే నన్ను ధైర్యపరచును నీ మాటలే నన్నాధరించును నీ నామమే నన్ను ధైర్యపరచును నీ మాటలే నన్నాధరించును ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ యేసు రాజానికే ఈ స్తుతి ఆరాధన నా యేసు రాజానికే నా స్తుతి సంకీర్తన హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ పొందినందుకే వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మల్ని బలపరచమని దీవించమని ఆ వాక్యము మాకు ఆశీర్వాదకరంగా ఉండులాగున కృప చూపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము దేవునికి ప్రార్థించడం వల్ల మనకు కలిగే 10 ప్రయోజనాల గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మనము ప్రార్థించాలని, మనము చేసే ప్రతి ప్రార్థనకు జవాబులు పొందాలని, ప్రార్థనా పరులముగా మనము మారాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కానీ చాలాసార్లు ప్రార్థించే మనసు లేక, ప్రార్థించినా జవాబులు పొందక, అసలు ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలేంటో అర్థం కాక ప్రార్థనను మానేసిన వారు లేకపోలేదు. ప్రార్థన క్రైస్తవునికి వెన్నెముక లాంటిదని ఒక భక్తుడన్నాడు. వెన్నెముక లేకపోతే మనిషి ఏ విధంగా నిలబడలేడో, ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు కూడా ఈ లోకములో దేవుని కొరకు నిలబడలేడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గూర్చి, ప్రార్థన యొక్క ప్రభావమును గూర్చి అనేక సార్లు బైబిల్లో వ్రాయబడి ఉండడం చూస్తాం. అయితే అంత ప్రాముఖ్యమైన ప్రార్థనను, ఎంతో ప్రభావమును చూపే ప్రార్థనను ఎందుకని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము? ఎందుకని ప్రార్థనలో మనము ఆనందించలేకపోతున్నాము? ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల కలిగే ప్రయోజనాలేంటో, ఆ ప్రయోజనాలు ఎంత శ్రేష్టమైనవో మనకు అర్థమైతే ఆ పనిని ఎంతో శ్రద్ధగా చేస్తాం, ఆ పనిలో ఆనందిస్తాం కూడా. అదేవిధంగా ప్రార్థిస్తే మనకు కలిగే ప్రయోజనాలేంటో, ఆ ప్రయోజనాలు ఎంత శ్రేష్టమైనవో మనకు అర్థమైతే ప్రార్థనను మనము ఎన్నడూ నిర్లక్ష్యము చేయం, ప్రార్థనలో ఆనందిస్తాం కూడా. అందుకే ఈరోజు ప్రార్థన వలన కలిగే 10 ప్రయోజనాల గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటగా, ప్రార్థించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవునితో మన సంబంధం బలపడుతుంది. దేవునితో మన సంబంధం బలపడుతుంది. ఎవరినైతే మనము ప్రేమిస్తామో వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాం. ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారితో మన సంబంధం బలపడుతుంది. ఎందుకంటే వారి మనసేంటో, వారి మంచితనమేంటో మనకు అర్థమవుతుంది. మనమేంటో వారికి తెలుస్తుంది.
ఆ విధంగా వారితో మనకున్న సంబంధం బలపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాం. ఆయనతో ఎక్కువ సమయం గడిపే కొలది ఆయనేంటో, ఆయన మంచితనమేంటో మనకు అర్థమవుతుంది. ఆయనతో మనకున్న సంబంధం బలపడుతూ ఉంటుంది. ఈ లోకంలో మనుషులతో మనకున్న సంబంధం బలపడితే మనం ఎంతగానో సంతోషిస్తాం కదా. అదే దేవాది దేవునితో మన సంబంధం బలపడితే, ఆయనతో ఐక్యం గలవారమైతే ఇంకెంతగానో సంతోషిస్తాం. ఆలోచించండి. కనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనతో ఎక్కువ సమయం గడుపుతూ ఆయనతో మనకున్న సంబంధాన్ని బలపరుచుకుంటూ ఆయనలో ఆనందిద్దాం. ప్రార్థన వలన కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. అవును, దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. చాలామంది దేవునికి ప్రార్థించకపోవడానికి, దేవునితో ఎక్కువ సమయం గడపకపోవడానికి ప్రధాన కారణం దేవుని ప్రేమేంటో వారికి అర్థం కాకపోవడమే. దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది, పాతాళము కంటే లోతైనది. ఆయన ప్రేమను వర్ణింపగలవాడెవడు? ఆయన ప్రేమను మనము వివరింపగలమా? ఆయన ప్రేమ తెలియకనే ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు. ఆ ప్రేమమయుణ్ణి కలిగి ఉన్న మనము కూడా ఆయనకు ప్రార్థించకుండా, ఆయన ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా ఆయనకు ఆయాసకరంగా జీవించడం ఎంత దుర్బలమో ఆలోచించండి. ఇకనైనా మనము దేవునికి ప్రార్థిస్తూ ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయనకు అంగీకారంగా జీవిద్దాం. దేవునికి ప్రార్థించడం వల్ల మనకు కలిగే మూడవ ప్రయోజనము ఏంటంటే దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకుంటాం. దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకుంటాం. చాలామంది వారికున్న సమస్యల నుండి విడుదల పొందుకోలేక, వారికున్న ప్రశ్నలకు సమాధానం దొరకక సతమతమవుతూ ఉంటారు. అయితే మనము దేవునికి ప్రార్థిస్తే మన సమస్యల నుండి విడుదలనిచ్చి మన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకు ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు. కనుక మనకున్న ప్రతి సమస్యను విశ్వాసముతో ఆయనకు అప్పగించి మన ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర నుంచి జవాబులు పొందుకొని వారమై ఉందాము. దేవునికి ప్రార్థించడం వల్ల మనకు కలిగే నాలుగవ ప్రయోజనం ఏంటంటే దేవుని నడిపింపును కలిగి ఉంటాము. చాలామంది వారి జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏం చేయాలో అర్థం కాక ఆందోళనకు లోనవుతూ ఉంటారు. చివరికి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి వల్ల కలిగే నష్టాలను భరిస్తూ ఉంటారు. అయితే మనము దేవునికి ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే ఆయన నడిపింపును ఎల్లప్పుడూ కలిగి ఉంటాము. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏది సరైనదో, ఏది సరైనది కాదో అనే గ్రహింపును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన నిర్ణయాలు ఖచ్చితమైనవిగా ఉండేలా ఆయన కృపచూపుతాడు. దేవునికి ప్రార్థించడం వల్ల మనకు కలిగే ఐదవ ప్రయోజనము ఏంటంటే శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా తన శిష్యులతో ఈ మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని. ప్రియులారా, ఎటు చూసినా పాపము పేటరేగిపోతున్న రోజుల్లో మనము బ్రతుకుతున్నాము. పాపిష్టి లోకములో మనము పరిశుద్ధముగా జీవించాలంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవలసిందే. ప్రార్థన మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. ప్రార్థన పాపం చేయకుండా మనల్ని ఆపుతుంది. గనుక మనము మెలకువగా ఉండి ఎడతెగక దేవునికి ప్రార్థించు వారమై ఉందాం. ప్రార్థన వలన మనకు కలిగే ఆరవ ప్రయోజనం ఏంటంటే దేవుని చిత్తానికి మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే కానిము అని ప్రార్థించాడు. తండ్రి చిత్తానికి సంపూర్ణముగా తనను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, మనము ప్రార్థించినప్పుడు కూడా
మన ఇష్టాన్ని సిలువ వేసి తండ్రి చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోగలము. ప్రార్థన దేవుని ఉద్దేశాలకు మనము లోబడే విధంగా చేస్తుంది. ప్రార్థన దేవుని సంకల్పాలను మనము సంపూర్ణముగా నెరవేర్చేలా చేస్తుంది. గనుక మనము ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ తండ్రి చిత్తాన్ని చేయు వారమై ఉందాము. ప్రార్థన వలన మనకు కలిగే 7వ ప్రయోజనము ఏంటంటే, ప్రతి పనిని ప్రభావవంతముగా చేయగలుగుతాము. ప్రార్థనలో ఎంత ఎక్కువ సమయము గడుపుతామో అంత ఎక్కువగా దేవుని ఆత్మచేత నింపబడతాము. దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ఆత్మ ప్రేరేపణతో మనము చేసే ప్రతి పని బహు ప్రభావవంతముగా ఉంటుంది. శిష్యులు మేడగదిలో ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మ ఆ గదిలో ఉన్న వారందరిపైన కుమరించబడెను. దేవుని ఆత్మచేత వారు ఎప్పుడైతే నింపబడ్డారో దేవుని పనిని బలముగా చేయగలిగారు. అనేకులు వారు చెప్పే మాటలు విని యేసుక్రీస్తునందు విశ్వాసముంచారు. అనేకమైన సూచక క్రియలు, మహత్క్రియలు, అద్భుత కార్యములు ప్రజల మధ్య చేయగలిగారు. గనుక ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుతూ దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మ ప్రేరేపణతో ప్రతి పనిని బహు ప్రభావవంతముగా చేయువారమై ఉందాము. ప్రార్థన వలన మనకు కలిగే 8వ ప్రయోజనము ఏంటంటే, దేవుని అద్భుతాలను మన జీవితంలో చూడగలుగుతాం. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు సూర్యచంద్రులను ఆపివేశాడు. ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది. ప్రియులారా, మనము విశ్వాసంతో ప్రార్థిస్తే మన ఊహకు అందనంత అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను చేసే దేవుడు మనకున్నాడు. గనుక మనం ఆయన యందు విశ్వాసముంచి ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగులాగున ఆయనకు ప్రార్థించు వారమై ఉందాము. ప్రార్థన వలన మనకు కలిగే 9వ ప్రయోజనం ఏంటంటే, దేవుని సమాధానము చేత నింపబడతాము. చాలామంది ఈ రోజుల్లో శాంతి సమాధానం లేక ఒత్తిడికి లోనవుతూ అల్లాడిపోతూ ఉన్నారు. శాంతి సమాధానం కోసం ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి నిజమైన శాంతి సమాధానాలు దొరికేది దేవుని దగ్గర మాత్రమే. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని యేసయ్య సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనము ఎటువంటి భారాలు కలిగి ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి మన భారాన్ని ఆయన మీద వేసినట్లయితే విశ్రాంతిని మనకు అనుగ్రహించుటకు గొప్ప సమాధానము చేత, గొప్ప నెమ్మది చేత మన హృదయములను నింపుటకు ఆయన చాలినవాడై ఉన్నాడు. గనుక మనం ఆయనకు ప్రార్థించి ఆయన సమాధానము చేత నింపబడు వారమై ఉందాము. ప్రార్థన వలన మనకు కలిగే 10వ ప్రయోజనం ఏంటంటే, దేవుని స్వారూప్యములోకి మారుతాము. దేవుడు తన పోలికలో, తన స్వరూపములో మనల్ని సృష్టించాడు. ఆయన వలె మనము జీవించాలని ఆశించాడు. కానీ మనిషి దేవుని ఆజ్ఞను ధిక్కరించి తన ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. దేవుని రూపము కోల్పోయి అపవిత్రునిగా మారాడు. ఆ అపవిత్రత నుండి మనల్ని విడిపించడానికి, తన స్వారూప్యములోనికి మనల్ని మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అతి సుందరుడు, అతి కాంక్షనీయుడు అయినప్పటికీ మన కోసం సొగసైనను, స్వరూపమైనను లేనివాడిగా మారాడు. సిలువలో తన రక్తం కార్చి మన కొరకు తన ప్రాణాలర్పించాడు. ఆయన చేసిన ఆ సిలువ త్యాగాన్ని మనము విశ్వసించి ఆయనను మన రక్షకునిగా అంగీకరించి ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే ఆయన మన అపవిత్రత యావత్తును తొలగించి తన రక్తములో కడిగి
శుద్ధులుగా చేస్తాడు, తన సారూప్యములోనికి మారుస్తాడు. ప్రియులారా, ప్రార్థించడం వల్ల మనకు కలిగే 10 ప్రయోజనాల గురించిన ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని, మీ ప్రార్థన జీవితాన్ని పురిగొల్పుతుందని ఆశిస్తున్నాను. ఇక నుంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను, ఎక్కువ సమయం దేవునితో గడుపుతాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మేము ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాము. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరుగగా, ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు తెలియక ప్రార్థించడం మానేశాం. నాయన, మమ్మల్ని క్షమించండి. దేవ, ఇక నుంచి మేము ఎడతెగక ప్రార్థిస్తూ నీతో మా సంబంధాన్ని బలపరుచుకుంటూ నీ ప్రేమను అర్థం చేసుకుంటూ మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబులు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము తీసుకునే ప్రతి నిర్ణయములో నీ నడిపింపును కలిగి ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకునుటకు కృపచూపమని మెలకువగా ఉండి మేము ప్రార్థిస్తూ శోధనలో ప్రవేశించకుండా నీ చిత్తానికి సంపూర్ణముగా మమ్ములను మేము అప్పగించుకొనుటకు నీవు ఇచ్చినటువంటి ప్రతి పనిని ప్రభావవంతముగా చేస్తూ నీ అద్భుత కార్యములను మా జీవితంలో చూడగలుగుటకు సహాయము దయచేయమని, నీ సమాధానము చేత నింపి నీ స్వరూప్యములోనికి నీవే మమ్ములను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.